నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శిల్ప. నేను ఆస్టా రమేష్ హాస్పిటల్ ఒంగోలు యూనిట్లో జనరల్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో టైఫాయిడ్ ఫీవర్ గురించి మనం తెలుసుకుందామండి. ఈ టైఫాయిడ్ ఫీవరే ఎంటరిక్ ఫీవర్ అని అంటారు. ఈ టైఫాయిడ్ ఫీవర్ కాజ్ చేసే ఆర్గానిజమ్ సాల్మొనెల్లా టైఫాయ్, సాల్మొనెల్లా పారాటైఫాయ్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి ఈ డిసీజ్ అనేది వస్తుంది. ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది కలుషితమైన ఆహారం మరియు నీళ్ళ ద్వారా మనకి వస్తుంది. టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు ఉండే లక్షణాలు ఏంటంటే తలనొప్పి, జ్వరము. జ్వరం కూడా అంటే స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ అని అంటాం. అంటే రోజు రోజుకి జ్వరం అనేది డిగ్రీస్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు వాంతులు అవటము, కడుపులో నొప్పి రావటము, లేకపోతే కొంతమందికి మలబద్ధకం, కాన్స్టిపేషన్గా ఉండటము ఉంటుంది. ఈ సింటమ్స్ అన్నీ ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్స్ అనేది లేకుండా ఉంటుందండి. ఒకవేళ ట్రీట్మెంట్ కనుక లేట్ అయితే మాత్రం ఇంటెస్టైన్స్ అంటే చిన్న పేగుల్లో రంధ్రాలు పడటం కానీ, మోషన్లో బ్లడ్ రావటం కానీ, లివర్ డ్యామేజ్ అవటం కానీ, స్ప్లీన్ అనేది పెరగటం కానీ, మెదడుకి ఇన్ఫెక్షన్ సోకటం కానీ, ఇటువంటివన్నీ కూడా మనకి ఉంటాయండి. టైఫాయిడ్ ఫీవర్ అనేది ఎలా నిర్ధారించబడుతుంది అని అంటే, మొదటి వారంలో అయితే బ్లడ్ కల్చర్స్ అనేది చేస్తామండి. రెండో వారంలో అయితే మనము వైడల్ పరీక్ష అనేది చేస్తాం. వైడల్ పరీక్షలో కూడా మనకి టైటస్ అనేది, రైజింగ్ టైటస్ అనేది ఉండాలండి. మూడో వారం, నాలుగో వారంకి యూరిన్ కల్చర్, స్టూల్ కల్చర్ అనేది మనం చేస్తాము. తర్వాత టైఫాయిడ్ ఫీవర్ని మనం డయాగ్నోస్ చేసుకున్న తర్వాత యాంటీబయాటిక్స్ మరియు ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా నయం చేయగలుగుతాము. ఈ టైఫాయిడ్ ఫీవర్ని మనం నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మనం ఆహారం సేవించే ముందు శుభ్రంగా మన చేతులు కడుక్కోవటము, మనం బయట నుండి తెచ్చుకున్న కూరగాయలు పండ్లు శుభ్రంగా కడుక్కొని తినటము, మనం బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మన చేతులు శుభ్రంగా కడుక్కోవటము, ఈగలు వాలిన ఆహారం అనేది సేవించకూడదండి అస్సలు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవటం వలన మనం ఈ వ్యాధికి గురి కాకుండా ఉండగలుగుతాము.